కార్తీక మాసంలో ప్రాతస్నానం, స్నానం చాలా విశేషం. ఇంతకు ముందు ఉన్నటువంటి వర్షాకాలం వెళ్ళిపోయి శరదృతులోకి వస్తాము. వర్షాకాలంలో నదుల వెంట నీళ్ళు వస్తూ ఉంటాయి. అంతకుముందు బురద బురదగా ఉండి ఫ్రెష్ అయిపోతాయి కార్తీక మాసం వచ్చేసరికి. నదీ తీరాల్లో ఉండే చెట్లు చక్కగా వాటి చివర్లు నీటిలో తాకుతూ 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 ఆ నీటిని మందుగా చేస్తాయి. అందుగురించి ప్రాతస్నానం. ఆ ప్రాతస్నానం చేయడం ద్వారా రోగాలన్నీ పోతాయి. తర్వాత దీపం, తెల్లవారగానే దీపాలు పెట్టుకుంటాం. ప్రొద్దున లేవలేం కదా అంటే ప్రయత్నం చేయాలి. అనారోగ్యం ఉన్నప్పుడు కొంచెం లేటుగా లేస్తాం. ఆ తర్వాత స్నానం, ఉపవాసం. ఉపవాసం అంటే ఏది తినకుండా ఎండబెట్టుకుని ఉండడం కాదు, భగవంతుడి దగ్గరగా ఉండాలి. నామ సంకీర్తనం, అందుగురించి సంకీర్తనం చేస్తూ భగవంతుని గోవింద నారాయణ జగదంబ మహాదేవ అంటూ ప్రార్థన చేస్తూ ఉండడం, తర్వాత దీపాలు వెలిగించుకోవడం, వ్రతము చేయడము. సత్యవ్రతము కానీ కేదారేశ్వర వ్రతం కానీ దామోదర వ్రతం ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే తులసి వివాహము, దానము, దీపము, పురాణ ప్రవచనము చెబుతుంటే వినడం, పురాణాన్ని వినడము, ఇవన్నీ కూడా కార్తీక మాసంలో విశేషాలు. కనుక ఈ కార్తీక మాసంలో అనేకమైనటువంటి విశేషమైనటువంటి రోజులన్నీ వస్తుంటాయి. అటువంటి ఈ కార్తీక మాసంలో మనందరము కలిసి కొద్దిసేపు ఆ కార్తీక దామోదరుణ్ణి హరిహరులను ప్రార్థన చేస్తూ మనందరం కూడా కొద్దిసేపు భగవత్ సాన్నిధ్యంలో గడుపుదాము. ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కూడా క్షమించండి, ఏదో ఏర్పాట్లు ఉంటాయి, ఎన్ని చేసినా ఏదో తక్కువ అవుతాయి. ఎప్పటికెప్పటికీ నెక్స్ట్ ఇయర్ ఇది కావద్దరు కూడా మళ్ళీ కొత్తది అవుతుంది, అందరికీ అవుతాయి. ప్రయత్నం చేయడం మన ధర్మం. ప్రయత్నం లేకుండా గాలిలో దీపం పెట్టి ఉండకుండా ప్రయత్నం అయితే చేద్దాం. చిన్న చిన్న లోపాలు ఉంటుండవచ్చు. ఇప్పుడు అద్భుతమైనటువంటి కచేరీని వింటున్నాం, రోమాలు నిక్కబొడుచుకుంటాయి, కొంచెం అనుభవించాలంతే. అద్భుతమైనటువంటి కళాకారులు, సంగీతంలో వాళ్ళ ఒక స్థాయి, విద్వాన్, విద్వాన్ అనే స్థాయి, ఏ గ్రేడ్ స్థాయి అంటారు, స్థాయిలు పొందినటువంటి వాళ్ళు. అది వింటే అనుభవిస్తుంది, మధ్యలో మాట్లాడకుండా జాగ్రత్తగా విందాం, ప్రయత్నం చేద్దాం. ఈ ఆవరణలో చెప్పులు లేకుండా అట్లా బయట నుంచి వెళదాం, కిందేమైనా గుచ్చుకుంటాయి కానీ ఇక్కడైతే లేకుండా ఈ పరిసరాల్లో చెప్పులు లేకుండా మనం ప్రయత్నం చేద్దాం. మహాదేవ మహాదేవ. బ్రహ్మశ్రీ మాడుగుల పురుషోత్తమ శర్మ గారికి స్వాగతం. ఎందుకంటే వారు వచ్చిందంటే గురుగారు వచ్చినట్టు. గురుగారు లేకుండా ఏ కార్యక్రమం చేయలే. గురుగారి పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజులు గారి జ్యేష్ఠ పుత్రులు, తర్వాత బ్రహ్మానంద తీర్థులుగా భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకున్నారు వారు. వారి కుమారులు మాడుగుల పురుషోత్తమ శర్మ గారు, స్వాగతం. అందరూ బంధువులు చాలా మంది వచ్చారు, మా లక్ష్మణ ఇంకా అనేక మంది వచ్చారు. పేర్లు చెప్పుకుంటూ పోతే పొద్దుడు వరకు కూడా సరిపోవు. రామంతాపూర్ నుండి మా మిత్రులు, ఇంకా వేరే ఇక్కడ నేను చిన్నప్పుడు చదువుకున్న మిత్రులు, పెద్దవాళ్ళు, నేను కార్యక్రమాలకు ఎక్కడికైతే వెళ్తామో వాళ్ళందరూ చాలా మంది వచ్చారు. అందరికి స్వాగతం. మధ్య మధ్యలో అందరిని ఒకసారి గుర్తు చేసుకుందాం, అందరినీ కూడా. మహాదేవ మహాదేవ.